ఫస్ట్ మూవీ అందాలు రాక్షస్ చేశారు. తమిళ్ ఎంట్రీ ఎలా అయింది? తమిళ్లో వాలిబ రాజా అని ఒక మూవీ సార్, ఇది అందాలు రాక్షసి చూసి అది వచ్చింది. రిలీజ్ అయిన తర్వాత? రిలీజ్ అయిన తర్వాత వచ్చింది. ముందే ఫిక్స్ అయిపోయా, బట్ అందాలు రాక్షసి చూసిన తర్వాత కన్ఫర్మ్ చేశారు. సో వాలిబ రాజా అని ఒక మూవీ వచ్చింది. హీరో ఎవరు ఆ సినిమా? అదిలో సేతు అండ్ సంతానం, న్యూ కమర్స్. సో ఆల్రెడీ దే డిడ్ అ మూవీ, సో దే స్టార్టెడ్ లైక్ దట్. వాలిబ రాజాలో మంచి సాంగ్స్ అందాల రాక్షసి వలాగా కావాలని అది ఒక టైప్లో వెళ్ళింది. ఫస్ట్ అంత పెద్ద రిసెప్షన్ లేదు ఆ మూవీకి, బట్ సాంగ్ వైజ్ ఇట్స్ గుడ్, లైక్ నార్మలీ అప్రిషియేట్ చేశారు అందరూ. సో అదిలో నేను రాసా ఒక సాంగ్ తమిళ్లో. సో డమ్మీ వర్డ్స్ చేసిన వాళ్ళు మీ డైరెక్టర్ నచ్చింది తీసుకున్నారు. సో ప్రతి ఒక్క సాంగ్ ఇక్కడ పంపించక ముందు తమిళ్లో నేను రాస్తా, ఈచ్ అండ్ ఎవ్రీ తెలుగు సాంగ్స్ నేను తమిళ్లో రాస్తా. అండ్ మై ఫ్రెండ్స్ విల్ హెల్ప్ రాకేంద్ర మౌళి అండ్ ఎవ్రీబడి హెల్ప్డ్ ఇన్ దట్ టైమ్. నౌ ఐఎమ్ రైటింగ్ ప్రొఫెషనలీ ఇన్ తెలుగు తమిళ్లో. మై మ్యూజిక్, మై లిరిక్స్లో బయట మ్యూజిషియన్స్ కాదు, మీ మ్యూజిక్ నేను. అది అలాగా వచ్చిన సాంగ్ వచ్చి ఆదిత్య వర్మ అర్జున్ రెడ్డి తమిళ్ వర్షన్లో ఏ నేనే పిరింద అని ఒక సాంగ్ ఉంది, దట్స్ అ ఫేమస్ సాంగ్ అర్జున్ రెడ్డి తమిళ్ వర్షన్లో. దట్ సాంగ్ నేనే రాసా. సో అలా బికాస్ ఐ నో ఆ పోయమ్ అంటే కొంచెం ఇష్టం, కళా సైడ్ కదా, అట్లా అన్నీ వస్తుంది. సో నేనే రాసా. తర్వాత ఇది ఉండిపోరాదే తమిళ్లో రాసా, ఇదో తల్లి పోగాదే అది ఇది అని పెట్టి ఇది మాట్లాడి. దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కేమ్ విత్ ఇన్ 5 మినిట్స్ లోపల. కంపోజ్ చేసిన ఒక పర్సన్ ఉన్నారు, అతను సిచ్చిరామ్ ఫ్లేవర్లో పాడుతున్నారు. సో అతను పిలిచి రికార్డ్ చేశాం, ఇమ్మీడియట్గా రిచెస్ చేసి పంపించిన ఈరోజు ఇమ్మీడియట్గా అది అక్సెప్టెడ్ దట్ సాంగ్. దెన్ ఉండిపోరాదే బికమ్ దిస్ మచ్ బిగ్ హిట్. దెన్ సాడ్ వర్షన్ నేను క్రియేట్ చేశా, నాకు కావాలి ఇలాగే కావాలి. 100% లవ్లో ఒక క్యాట్ వైలిన్ వస్తుంది, ఒక సాంగ్ దేశ్వి గారు చేశారు ఒక సాంగ్. ఆ తర్వాత ఐ మూవీలో ఒక వైలిన్ వచ్చింది. సో ఈ వైలిన్ మళ్ళీ ఇంకా ఎవరు యూజ్ చేయలేదు. మనం క్యాట్ వైలిన్ సౌండ్, క్యాట్ లాగా సౌండ్ వస్తుంది ఆ వైలిన్. ఆ వైలిన్ తీసుకుని ఉండిపోరాలేదు పెట్టాలి అని పెట్టి అది సాడ్ వర్షన్గా మార్చేసి అది రిలీజ్ చేశా. లక్కీలీ ఎవ్రీ వన్ రిసీవ్డ్ ఇట్ వెరీ వెల్. దట్ ఈస్ ద గుడ్ థింగ్ అబౌట్ దిస్ ఉండిపోరాదే. ఇక్కడ అర్జున్ రెడ్డి సాంగ్స్ చూసి తమిళ అర్జున్ రెడ్డి కూడా మీకు సార్? అదే అర్జున్ రెడ్డి అక్కడ మ్యూజిక్ బాగా హిట్? యా సార్ హిట్ అయింది. నేను విక్రమ్ సార్ టుక్ బిగ్ ఎఫర్ట్, అదిలో వర్మాని బలసాతో చేసా అది. అన్ఫార్చునేట్లీ బయట నుంచి మీరు ఉన్నారు బాలసార్? యా ఆల్ వర్షన్స్ లో డైరెక్టర్ మారినప్పుడు ఉన్నాను. అప్పుడు అన్నీ తీసేశారు, టీమ్ మెంబర్స్ అందరూ తీసేశారు. విక్రమ్ సార్ లైక్ ఫార్చునేట్లీ హీ సెడ్ బ్లెస్డ్ మీ, యు ఆర్ ద ఓన్లీ పర్సన్ స్టికింగ్ విత్ దిస్ సేమ్ ప్రాజెక్ట్, యూ జస్ట్ కమ్ విత్ అస్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. సో బాలసార్ ఉన్నప్పుడు ఇచ్చిన సాంగ్స్ ఉన్నాయా లేకపోతే మళ్ళీ మొత్తం అన్ని? మేబీ దట్ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ ఫ్యూ మంత్స్లో. ఓకే, దట్ ఈస్ దేర్. ఆ సాంగ్స్ కూడా ఉన్నాయి మళ్ళీ? అది అన్ని కొత్త సాంగ్స్ బాలసార్తో చేసింది. అన్ని ఆల్ వర్షన్ సాంగ్స్ లేదు, బాలసార్ వర్షన్ ఇస్ టోటలీ కొత్త సాంగ్స్. సో మళ్ళీ డైరెక్టర్ మారిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ మొత్తం సాంగ్స్ ఇచ్చారు ఇప్పుడు రిలీజ్? ఐ డిడ్ 3 టైమ్స్. మళ్ళీ ఇదిలో కొంచెం యాసిటీ సాంగ్స్ ఉంది తమిళ్ వర్షన్స్, బట్ నేనే చెప్పా సార్ యాసిటీ సాంగ్స్ పెడితే కొంచెం తమిళ్ ఆడియన్స్ ఓంట్ రిసీవ్ అంటే ఒక సాంగ్ ఎక్స్ట్రా చేద్దాం సార్ అని నేనే చెప్పి, నాకు ఒక మై ఫేవరెట్ ఆల్బమ్ ఇన్ మై ఓన్ బాస్కెట్లో ఉన్న సాంగ్ తీసుకుని చెప్పా ఇది రిజెక్ట్ చేయండి అని వినిపించా. డైరెక్టర్ విక్రమ్ సార్ విని చాలా బాగుంది, ఎందుకు రిజెక్ట్ చేయాలి పెట్టేద్దామని పెట్టారు. హిట్ అయింది చాలా బాగా, సిచ్చిరమే పాడారు చాలా బాగా హిట్ అయింది అది. సో మీరు బాలాగారు ఉన్నప్పుడు ఇచ్చిన వెర్షన్స్ కూడా మళ్ళీ ఇప్పుడు ఆడియో వైజ్ రిలీజ్ చేద్దాం? 100% దట్ ఈస్ దర్ కొత్త సాంగ్స్. అర్జున్ రెడ్డి వర్షన్కి బాలా సార్ వర్షన్ సాంగ్స్ కూడా ఉంటాయి, ఆల్ ఆర్ న్యూ సాంగ్స్. ఓకే, బాగుంది. మ్యూజిక్ లవర్స్ అందరికి ఇది ఒక గుడ్ న్యూస్. మళ్ళీ ఆ పాటలు కూడా విందాం రతన్ గారు మ్యూజిక్. సో హిందీ ఎందుకు మీరు చేయలేకపోయారు బాలీవుడ్ లో? దట్స్ డైరెక్టర్స్ చాయిస్ సార్. అదే హిందీ బ్యాక్గ్రౌండ్, ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్స్ దే డిడ్ విత్ సమ్ అదర్ కంపోజర్. ఐ డోంట్ నో దాట్ క్రైటీరియా, వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ క్రైటీరియా. ఇట్స్ లైక్ దట్ ఐఎమ్ డూయింగ్ తమిళ్, నో
విత్ బాలా సార్, హిందీ ప్యారలల్గా సందీప్ గారు అక్కడ చేశారు. ఇట్స్ ప్యూర్లీ సందీప్ గారు చాయిసెస్. సో మేబీ హిందీలో చేస్తే నేషనల్ వైడ్ వెళ్ళే ఛాన్స్ ఉండేది మీకు, మేబీ ఫ్యూచర్లో చేయొచ్చు, కానీ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళే ఛాన్స్. 100% హిందీలో ఐ హ్యావ్ అ విజన్, ఐ వాంట్ టు డూ హిందీ మూవీస్ ఆల్ లాంగ్వేజ్లో చేయాలి. ప్రతి మ్యూజిషియన్స్కి అదే కదా, ఇండియా ఇస్ డైవర్సిటీ ఇన్ యూనిటీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్ కేరళలో చేయాలి, కన్నడలో చేయాలి. ఇప్పటి వరకు మీరు తెలుగు, తమిళ్, కన్నడ కూడా చేశారు? కన్నడ చేస్తున్నాను సార్, ఇప్పుడు చేస్తున్నాను. దిల్ మార్ అని ఒక మూవీ చేస్తున్నాను. బైలింగ్వల్? ఎస్, బైలింగ్వల్ కాదు, ఐ థింక్ బైలింగ్వల్, తెలుగు అండ్ కన్నడ. ఓకే, మేబీ దే విల్ డూ లైక్ దాట్. దిల్ మార్ అని ఒక మూవీ. That is first my first Kannada movie. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Ravipudi. For more videos, please subscribe iDream Media. Subscribe to iDream.